టాలీవుడ్లోని మోస్ట్ లవలబుల్ కపుల్స్ రామ్ చరణ్ ఉపాసన 10 సంవత్సరాల క్రితం ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో ఒకటైన విషయం అందరికీ తెలిసిందే. పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత వీరు తల్లిదండ్రులు కాబోతున్నారు. దీంతో అటు మెగా అభిమానులు ఇటు మెగా ఫ్యాన్స్ తెగ సంతోషంలో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఉపాసన ప్రస్తుతం నిండు గర్భిణి. ఆమె డెలివరీ కోసం జూబ్లీ హిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్లు ఉపాసనకు డెలివరీ టైం ఇచ్చిన విషయం తెలిసిందే. ఉపాసన స్వయంగా రామ్ చరణ్ వెంట తీసుకుని ఆసుపత్రికి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉపాసనతో పాటు రామ్ చరణ్ ఆసుపత్రిలో ఉన్నారు. ఇక మెగా ఫ్యామిలీలో ఎవరు వారసులుగా వస్తున్నారంటూ ఉత్కంఠ కొనసాగుతోంది. ఉపాసనకు డెలివరీ సమయం దగ్గర పడడంతో రామ్ చరణ్ షూటింగ్స్కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జూన్ 20న ఉపాసన డెలివరీ టైం వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్రలు కొట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు ఉపాసన సైతం తన ఇన్స్టాలో త్వరలో గుడ్ న్యూస్ వింటారంటూ హింట్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉపాసన జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్లు ఆమెకి డెలివరీ టైం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తేజ్ ఉపాసన దంపతులు పండంటి ఆడబెట్టికి జన్మనిచ్చారట. అయితే ఇదిలా ఉండగా ఉపాసన హాస్పిటల్లోకి జాయిన్ అవడంతో మెగా అభిమానులు రామ్ చరణ్ అభిమానులు రాత్రి హాస్పిటల్కి భారీగా చేరుకున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది ఇండస్ట్రీలో.